ఎనదనా మాట్లాడితే నేను పుట్టిన కులం నుంచి ఆ ఉన్న వ్యక్తులు అందరం తిట్టిస్తూ ఉంటారు. నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులు అందరూ వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. నాకు స్ఫూర్తిదాయకం గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి విశ్వనరుడు స్ఫూర్తితో పెరిగిన వాడిని, ఒక కులానికి పరిమితం అయ్యే వ్యక్తిని కాదు. నేను నా కులాన్ని నేను గౌరవిస్తాను. నేను పుట్టిన కులం దాన్ని గౌరవిస్తాను. అన్ని కులాలకు ఎంత గౌరవిస్తాను అంతే గౌరవిస్తాను. గుర్రం జాషువా గారి విశ్వనరుడిని గుండెల్లో స్ఫూర్తిగా నింపుకున్నవాడిని, అంబేద్కర్ ఆశయాల్ని అర్థం చేసుకున్నవాడిని, ఆ స్ఫూర్తితో వెళ్ళి మాట్లాడదామనుకుని ఏదన్నా ఒక అండగా ఉంటే ఒక్కొక్కరి చేత పచ్చి బూతులు తిట్టిస్తూ ఉంటాను. నన్ను నువ్వు ఎలా తిరుగుతావో చూస్తావని చెప్పి కొన్ని గాడిదలకు వస్తూ ఉంటాయి, వైసీపీ గాడిదలు. గాడిదలు కుయ్యో క్షమించాలి, ఓండర్ పెడుతుండ్రా. నన్ను రానివ్వను రోడ్డు మీదకి అనే, ముఖ్యంగా నన్ను తిట్టే వైసీపీ గాడిదలకే చెప్తాను. మేము చెప్పాను కదా, మీ గాడిద ఓండర్లకి నేను భయపడను. మాట్లాడు ఎక్కువ గాడిదలు అరిస్తూ ఉంటాం, మనం ఏం చేస్తాం రోడ్ల మీద చెప్పండి. చిన్నప్పుడు మనం అందరం ఏం చేసి అలాగే నన్ను తిట్టే వైసీపీ గాడిదలకి ఒకటే చెప్తున్నా, అంటే మీరు మాట్లాడటం మానేశారు. అరుపులే, కేకలే, సంబంధం లేని మాటలు, పెన్షన్లు రావట్లా. వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇద్దామంటే ఇన్సూరెన్స్ రానివ్వరు. ఉదాహరణకి సత్తెనపల్లిలో ఏ స్థాయికి వెళ్ళిపోయారు స్థానిక నాయకులు అంటే, 7 లక్షలు ఇన్సూరెన్స్ వస్తే 2 లక్షలు 1.5 లక్ష రూపాయలు మాకు కట్టేమన్నారు, లంచం ఇవ్వమన్నారు, మిగతా 5 లక్షలు ఇవ్వడానికి, 4.5 లక్షలు ఇవ్వడానికి. ఆ విధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఈ విధంగా దోపిడీ చేస్తున్న ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? 2019 ఎన్నికల్లో నన్ను చాలా వెటకారం చేసే ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన నన్ను ఏం అనకూడదు, నేను అంబట్టి అనే లోపు ఆయన రాంబోలాగా మా గుంతెత్తారు. ఆయన నాకు అంబట్టి గారు నన్ను తిడతా, అంబట్టి గారు లాస్ట్ టైం పోయినసారి ఇదే ఊర్లో అనుకుంటాం మనకి, రాజుపాలెంలో అంబట్టి గారు మాట్లాడతా ఆ జనసేన గాజు కాదు, అది నా గుండెల్లో దింపే గుణపం అని, నాకు ఓటేయమని. దానికి నా సమాధానం ఒకటే, అంబటి కాపుల గుండెల్లో కొంపటి. నువ్వు ముందు పెద్ద పెద్ద మనిషి పోలవరం ఫినిష్ చేయండి. మీరు పోలవరం ఫినిష్ చేయరు, అది ఎప్పుడు అవుద్దో తెలియదు. మీరేమో ఇరిగేషన్ శాఖ మంత్రి, మీరు ఏదైనా మాట్లాడితే రానివ్వం, కేసులు పెడతాం, ఇవన్నీ పిచ్చి కథలు ఇంకా ఆపేసేయండి. వ్యక్తిగతంగా నాకు అంబటి గారి మీద కోపం లేదు, నన్ను తిట్టే వైసీపీ నాయకుల మీద నాకేం కోపం ఉండదు. కానీ వీళ్ళు ప్రగల్భాలు, ఈ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఇవన్నీ, వీటికి మేము భయపడము. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, మా జన సైనికుల మీద, మా వీర మహిళల మీద, మా నాయకుల మీద. ప్రభుత్వం 2000 వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోతుంది, వైసీపీ రావట్లేదు. రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది. దానికి కారణాలు కూడా చెప్తాం. నిజంగా వైసీపీ 25 మంది ఎంపీల్ని పెట్టుకొని ఇంకా 5 మందితో రాజ్యసభ వాళ్ళతో కలుపుకుని 30-31 ఎంపీలు, 151 మంది ఎంపీలను వీళ్ళని పెట్టుకొని చిల్లర యాశాలు తప్ప, చిల్లర వ్యవహారాలు తప్ప, సినిమా టికెట్లు కా బబ్బు, దానికి రంగు ఏంటి, దీని మీటింగ్ పర్మిషన్లు ఏమో, ఇలాంటి చిల్లర యాశాలు తప్ప, అరే 10 మందికి ఉద్యోగాలు కల్పిద్దాం, యువతకు పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇవి ఇట్లాంటి ఆలోచనలు లేవు.
రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇలాంటి మంచి పనులు చేయరు. అన్ని పనికి మాలిన ఉపయోగం లేని పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు తప్ప పనికొచ్చేది ఒక్కళ్ళు చేయరు. అంబటి కాపుల గుండెల్లో కొంపట ఎవరండి? నేను అంబటి కాపుల గుండెల్లో కొంపట ఎప్పుడు పెట్టానండి? నేను ఒకటి మనవి చేస్తున్నా, కాపులకు అన్యాయం జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభాన్ని హింసించినప్పుడు, కాపుల మీద కేసులు పెట్టినప్పుడు, కాపుల్ని అరెస్ట్ చేసినప్పుడు, కాపుల్ని చంద్రబాబు నాయుడు లాఠీ చార్జి చేయించి హింసిస్తున్నప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి కుమారుణ్ణి భార్యని కొడుతున్నప్పుడు, ఈ కుంపటి అనే అంబటి రాంబాబు మీ అన్న చిరంజీవిని అలాగే దాసరి నారాయణరావు గారితో మాట్లాడి హయ్యత్తులో మీటింగ్ పెట్టి కంఠాన్ని వినిపించే విధంగా చేసినటువంటి వ్యక్తిని నేను అంబటి కుంపటి. ఆ కాపుల్లో నువ్వు కాపులకు కుంపటి అని మనం చేస్తున్నా. ఆ రోజు మాట్లాడలేదు. ఇవాళ కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర గాయన చాకరీ చేస్తాలనేటువంటి కుట్రపూరితంగా నీ ప్యాకేజ్ కోసం చేస్తున్న నువ్వే కాపుల పాలిత శని రాష్ట్రంలో. కాపులు పాపం అమాయకత్వంగా ఆవేశంగా నిన్ను పట్టుకొని వస్తే రాజకీయం తెలియని నువ్వు డబ్బుల కోసం చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టి కాపుల్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాపుల శని కొడిదల పవన్ కళ్యాణ్, కాపులందరూ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అదేవిధంగా పోలవరం పూర్తి చేయని వాడు ఇరిగేషన్ మంత్రి, అంటే మంత్రి అవగానే పూర్తి అయిపోద్దా? దానికి ఏం లెక్క జమ లేదా? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, అప్పుడు ఒక మంత్రి గారు ఉన్నాడు, ఆయన 18లోనే పూర్తి చేస్తా అన్నాడు. ఆయన ఇప్పుడు అడగలేదే ఏ క్యాష్ ఇచ్చాడా, ప్యాకేజ్ తీసుకున్నావా? నేనైనప్పుడు అడుగుతున్నావా? నేను చాలా స్పష్టంగా చెప్పా, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము. ప్రస్తుతం డయాఫ్రమ్ వాళ్ళ ఆరోగ్యం బయటకు వస్తే కానీ చెప్పలేము. డయాఫ్రమ్ వాళ్ళ ఆరోగ్యం బయటికి రావాలంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తరువాతే, వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తరువాతే మేము దీని గురించి ప్రణాళిక చెబుతామని ఇంత స్పష్టంగా నేను చెబుతుంటే విన్నావా వినలేదా? చంద్రబాబు నాయుడు అడగవు, అంబటి రాంబాబుని అడుగుతావు. నేను 7 ఏళ్ళు మంత్రి అయ్యాను, ఇప్పటికీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, సాధ్యమైన త్వరలో పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు నన్ను అడుగుతావా? నేను మంత్రి కాదంటావా? అంతము తెలుగుదేశంలో ఉన్న మంత్రి మంత్రియా, ఆయన నువ్వు అడగవా? ఏందయ్యా నాకు అర్థం కాలేదు, నువ్వు రాజకీయ పార్టీ పెట్టావా? ఎవరి కోసం పెట్టావు? మమ్మల్ని విమర్శించడం కోసం పెట్టావు? చంద్రబాబు నాయుడిని బోధనేసుకోవడానికి పెట్టావు? ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి? ఇది రెండోది. అంబటి రాంబాబు శవాలపై పేలాలు, ఏందయ్యా శవాల మీద పేలాలు వేరుకోండి, నేను వేరుకున్నాను శవాల మీద పేలాలు? బుద్ధి ఉందా బుద్ధి లేదా? ఏం మాట్లాడుతున్నావు? ఎవడో చెప్తే మాట ఒకటి నిరూపించు. ఇందాక నేను చెప్పాను, సవాల్ చేశాను. ఇంకోటి చివరిగా, అది గాజు గ్లాసు కాదు, నా గుండెల్లో బాకు. ఎస్, నేను అన్నా 2019 ఎన్నికల్లో రాజుపాలెంలో అంచులవారిపాలెం అనే గ్రామంలో అందరూ కాపులే అక్కడికి వెళ్ళి చెప్పా, ఒరు బాబు మీరందరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని ఓట్లు వేశారా అన్ని గ్లాసుకి? అది నాకు గుచ్చుకుంటుంది. అంటే నాకు వేయవలసిన ఓటు మీరు అటేస్తున్నారు. ఆ గ్లాసు గెలవదు సావదు, పగిలిపోద్ది, అది వచ్చి నన్ను గుచ్చుకుంటుంది. గుచ్చుకుని కోడలి శివప్రసాద్ గెలుస్తాడు కాబట్టి దానికి వెయ్యమాకండరా బాబు. గ్లాసుకి వేస్తే మురిగిపోతుంది, ఆ గ్లాసు ప్రమాదకరమైంది అని నేను చెప్పా. తప్ప దీనిలో ఇవాళకి చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, గ్లాసుకు వేస్తే అది మురిగిపోతాయి. ఇప్పటికి కూడా గ్లాసు అధికారంలోకి వచ్చేటటువంటి స్థాయి గ్లాసుకు లేదు. ఇప్పుడు గ్లాసు ఉందో లేదో నాకు తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి వీటన్నిటికీ నేను చాలా స్పష్టంగా సమాధానం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా దమ్ముంటే సత్తెనపల్లి వచ్చి మీటింగ్ పెట్టారు కదా, హైదరాబాద్లోని ఉండి షూటింగ్ సమయంలో వీటికి సమాధానం చెప్పండి, లేకపోతే తోక ముడిచి పారిపోండి. నేను అన్ని ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పవలసిన బాధ్యత నీకున్నది, అన్నావు కాబట్టి నేను చెబుతున్నాను. మళ్ళా 2014లాగా అందరితో కలిసి పోటీ చేస్తావో, కలవకుండా పోటీ చేస్తావో, పాతికో పడకో తీసుకుని పోటీ చేస్తావో, అసలు ఏమీ తీసుకోకుండా పోటీ చేస్తావో, నీ ఇష్టం. నీ జాంకాయ ముంజుకు తింటావో మామూలుగా తింటావో నీ ఇష్టం. నువ్వు ఎక్కి ఊరేగు చంద్రబాబు నాయుడు భుజాల మీద ఎక్కి ఊరేగుతావో, లేక నువ్వే గాడిదలాగా చంద్రబాబు నాయుడిని భుజాన పెట్టుకుని నువ్వే ఊరేగుతావో తప్ప కాపులందరినీ గాడిద చేయకు నాయన, తప్పు.
కాపులందరినీ కూడా చంద్రబాబును మోయమనటం దుర్మార్గమయ్యా. ఆయన వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపిన దానిలో ఉన్నాడయ్యా. అంతేకాదు మన ముద్దగడ పద్మనాభం గారిని వేధించిన దానిలో ఉన్నాడయ్యా. వాళ్ళందరూ అలాంటి వ్యక్తిని దుర్మార్గుణ్ణి కాపులందరూ మోయాలనుకోవటం తప్పయ్యా పవన్ కళ్యాణ్ గారు. ఇది మార్చుకోండి నాయన, మార్చుకోకపోతే మీ కర్మ అనుభవిస్తారు. రెండు, వారాహి అనే పేరును మార్చి వరాహం అని పేరు పెట్టుకుంటే నీకు పార్టీ నిలబడింది, లేకపోతే శ్రీమద్ రమారమణ గోవిందుడు.